శృంగవరపు కోట మండలం బొటవారలో ఉన్న శ్రీ సాయి భవానీ కళ్యాణ మండపంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న ఆధ్వర్యంలో మినిస్టర్ రోజా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా చెట్టి పాల్గొన్న మాట్లాడుతూ జగన్ నిలబెట్టిన సీతంరాజు సుధాకర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మినిస్టర్ రోజా మాట్లాడుతూ పరిపాలన రాజధాని మీ దగ్గరకు వస్తుందని మీ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పట్టభద్రులందరూ చాలా మేధావులని మీరు చాలా బాగా ఆలోచించి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ బలపరిచిన అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరకు అనంతగిరి మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు టీచర్లు పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ ముఖ్యమంత్రి మన రాష్ట్రం కోసం ముఖ్యంగా మీ అందరి కోసం ఎంతగా సంపడుతున్నారు, ఎవరు హామీలు ఇచ్చి మోసం చేశారు, బుక్స్ అలాగే హెల్త్ బాగుండే విధంగా పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు తట్టుకొని నిలబడే విధంగా ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకునే పరిస్థితి రావటం వల్ల ఈరోజు దేశంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పటిమంతి ఈరోజు అప్పురపడి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడమే కాకుండా పరిష్కారాన్ని కూడా ఇమీడియట్ గా చేసి ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులైన ప్రతి పేదవాడికి అందే కార్యక్రమం చేస్తుండటం మీ అందరి పాలకలు ఏవైతే ఉన్నాయో ఆయనకి మనం చెప్తే నేరుగా సీఎం గారికి తీసుకెళ్లి చెప్పే గొప్ప వ్యక్తి కాబట్టి మనందరూ ద్వారా స్కూల్స్ ని రెన్యువేట్ చేసి అన్ని మౌలిక సదుపాయాలు కలిపి